उत्तरांध्र इलवेल्पु अम्मलगन्न नूकलम्म देवालयंलो आलय कार्य निर्वहणाधिकारी बुद्ध लक्ष्मी नागेश आध्वर्यंलो शरण नवरात्रुलु पुरस्करिंचुकुनि 9వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అని అర్చకులు ఆర్చకు ఎగ్జామినేజర్ రేజెట్టి అప్పలచార్యులు తెలిపారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ 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 నోకాంబిక అమ్మవారి ఆలయంలో 7/10/2021 నుండి 15/10/2021 వరకు గానంగా దసరా మహోత్సవాలు జరుపబడును. ప్రతిరోజు ప్రత్యేక సేవలతో పాటు కుంకుమార్చనలు, నిత్య అర్చనలు, సహస్రనామార్చన, నీరాజన మంత్ర పుష్పములు జరిపించబడును. భక్తులకు, అధికారులకు, నాయకులకు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు. ఇట్లు బుద్ధ లక్ష్మీ నాగేష్ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నోకాంబిక అమ్మవారి ఆలయం అనకాపల్లి విశాఖ జిల్లా. ఓం శ్రీ నుకాంబికాయే నమః. అనకాపల్లి శ్రీ నుకాంబిక అమ్మవారి యొక్క సన్నిధానంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు విజయదశమి సందర్భంగా శ్రీ నుకాంబిక అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో అలంకరించుకొని ఉన్నారు. ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శుక్రవారంతో కూడుకున్నటువంటి విజయదశమి సందర్భముగా శ్రీచక్రానికి భక్తులచే పంచామృతాభిషేకం ప్రారంభించబడుతున్నది. అంతేకాకుండా ఇతర భక్తులందరి చేత కూడా కుంకుమనామార్చనాది కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తదనంతరము హోమ కార్యక్రమం జరిపించబడుతుంది. ఈరోజు సాయంకాలం విజయదశమి సందర్భముగా శమీ సమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధాని, రామస్య ప్రియభామిని, శత్రు పరాయణం కోసము అన్నింటి అందరూ విజయాన్ని చేకూర్చేటువంటి విజయలక్ష్మి శమీ వృక్షము, ఆ శమీ వృక్షానికి ఈరోజు సాయంకాలం 6 గంటలకు భక్తులందరి చేత సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆ శమీవృక్ష పూజా కార్యక్రమంలో పాల్గొని నూకాంబిక అమ్మవారి యొక్క కృపక పాత్రలై కృప కరుణ కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విజయదశమి, ఈ నవరాత్రులన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించి రేపు ఉదయము అమ్మవారి సన్నిధానంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత రేపు ఉదయము అవభృత స్నానంతో ఈ నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కనుక ఈ 9 రోజులు కూడా ఏ విధంగా అయితే విశేషంగా భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారో, రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై కృప కరుణ కటాక్ష వీక్షణ పొందవలసిందిగా మరీ మరీ తెలియజేసుకుంటున్నాం. శ్రీ నుకాంబిక.